హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి టాపిక్ G20 దేశాలు అంటే ఏమిటో చూద్దాం. చూడండి, ఇక్కడ కోడ్ ఇచ్చాను. ఈ కోడ్ ద్వారా సింపుల్గా మనకి G5 దేశాలు, G8 దేశాలు, G20 దేశాల్లో గల పేర్లు ఈజీగా గుర్తుంటాయి. కోడ్ చూడండి, సిబిఐ ఎండీకి బిగ్ జాక్ ఎఫ్ఆర్లో దొరికిందని సాయితో డ్యూయట్ ఆడాడు. ఓకేనా? సిబిఐ ఎండీకి బిగ్ జాక్ ఎఫ్ఆర్ ఫారెస్ట్ ఆర్ ఫ్రెండ్స్. ఏదైనా మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే అలా గుర్తుంచుకోండి. సిబిఐ ఎండీకి బిగ్ జాక్ ఎఫ్ఆర్లో దొరికిందని సాయితో డ్యూయట్ ఆడాడు. సిబిఐ ఎండీ, సి ఫర్ చైనా, బి ఫర్ బ్రెజిల్, ఐ ఫర్ ఇండియా, ఎం ఫర్ మెక్సికో, డి ఫర్ దక్షిణాఫ్రికా. బిగ్ జాక్ ఎఫ్ఆర్, బి ఫర్ బ్రిటన్, ఐ ఫర్ ఇటలీ, జి ఫర్ జర్మనీ, జే ఫర్ జపాన్, ఏ ఫర్ అమెరికా, కే ఫర్ కెనడా, ఎఫ్ ఫర్ ఫ్రాన్స్, ఆర్ ఫర్ రష్యా. నెక్స్ట్ వన్, సాయితో డ్యూయట్ ఆడాడు. ఎస్ ఫర్ సౌదీ అరేబియా, ఏ ఫర్ అర్జెంటీనా, ఐ ఫర్ ఇండోనేషియా, డి ఫర్ దక్షిణ కొరియా, యుఈ యూరోపియన్ యూనియన్, టి ఫర్ టర్కీ, ఆ ఫర్ ఆస్ట్రేలియా. సో ఇది కోడ్. సిబిఐ ఎండీకి బిగ్ జాక్ ఫ్రాన్స్లో దొరికిందని సాయితో డ్యూయట్ ఆడాడు. సిబిఐ ఎండీ అనేది G5 దేశాల కూటమికి కోడ్, బిగ్ జాక్ ఎఫ్ఆర్ అనేది G8 దేశాల కూటమికి కోడ్, మిగిలినవి సాయితో డ్యూయట్ ఆడాడు అనేది ఇతర దేశాల కోడ్. ఓకేనా? సో చూడండి, G20 దేశాలు అంటే G5 దేశాలు ప్లస్ G8 దేశాలు ప్లస్ ఇతర దేశాలు 7. ఈ G20 సమావేశంలో పాల్గొనేవారు G20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లు, ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి వారు, వరల్డ్ బ్యాంక్ వారు ఈ G20 సమావేశంలో పాల్గొంటారు. ఈ కూటమి ఎప్పుడు ఏర్పడింది? 1999 డిసెంబర్ 2024లో శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది? ఈ G20 19వ శిఖరాగ్ర సమావేశం 2024లో బ్రెజిల్లో జరగనుంది. 2023లో G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది? ఇండియాలోని న్యూఢిల్లీలో గల ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్లో సెప్టెంబర్లో జరగనుంది, నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన. నెక్స్ట్ ఇక్కడ చూడండి, G20 శిఖరాగ్ర సమావేశాలు జరిగిన సంవత్సరం వేదికలు ఏ దేశంలో, ఏ ప్రాంతంలో జరిగాయి, అధ్యక్షులు ఎవరు అనేది చూద్దాం. సో చూడండి, 1వ శిఖరాగ్ర సమావేశం 2008 నవంబర్లో సంయుక్త రాష్ట్రాలలో వాషింగ్టన్ డీసీలో జరిగింది, జార్జ్ బుష్ అధ్యక్షతన. 2వ శిఖరాగ్ర సమావేశం 2009 ఏప్రిల్లో యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ ప్రాంతంలో గోర్డాన్ అనే ఆయన అధ్యక్షత వహించాడు. 3వ సమావేశం 2009 సెప్టెంబర్ సంయుక్త రాష్ట్రాలలోని పిట్స్బర్గ్ అనే ప్రాంతంలో బరాక్ ఒబామా గారు అధ్యక్షుడు. 4వ సమావేశం 2010 జూన్లో కెనడాలోని టొరంటోలో జరిగింది, స్టీఫెన్ హార్పర్ అధ్యక్షతన. 5వ సమావేశం 2010 నవంబర్లో దక్షిణ కొరియాలోని సియోల్ అనే ప్రాంతంలో లీ ముంగ్ బ్యాక్ అధ్యక్షుడు. 6వ సమావేశం 2011 నవంబర్ ఫ్రాన్స్లోని కేన్స్ అనే ప్రాంతంలో సర్కోజీ అధ్యక్షతన. 7వ సమావేశం 2012 జూన్ మెక్సికోలోని లాస్ కాబస్ ప్రాంతంలో కాల్డేరాన్ అధ్యక్షతన. 8వ సమావేశం 2013 సెప్టెంబర్ రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో పుతిన్ గారి అధ్యక్షతన. 9వ సమావేశం 2014 నవంబర్లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్ అనే ప్రాంతంలో టోనీ అబాట్ అధ్యక్షతన. 10వ సమావేశం 2015 నవంబర్ టర్కీలోని అంటల్యా అనే ప్రాంతంలో ఎర్గోసన్ అధ్యక్షతన. 11వ సమావేశం 2016 సెప్టెంబర్లో చైనాలోని హాంగ్జా ప్రాంతంలో జిన్ పింగ్ గారి అధ్యక్షతన. 12వ సమావేశం 2017 జూలైలో జర్మనీలోని హాంబర్గ్ అనే ప్రాంతంలో ఏంజెలా మెర్కెల్ అధ్యక్షతన. 13వ సమావేశం 2018 నవంబర్ 30 నుండి డిసెంబర్ 1 వరకు అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ ప్రాంతంలో మార్సియో మ్యాక్రి అధ్యక్షతన. 14వ సమావేశం 2019 జూన్లో జపాన్లోని ఒసాకా ప్రాంతంలో షిజో అబే గారు అధ్యక్షత వహించారు. 15వ సమావేశం 2020 నవంబర్లో సౌదీ అరేబియాలోని రియాద్ అనే ప్రాంతంలో సల్మాన్ అధ్యక్షతన.
పదహారవ సమావేశం 2021 అక్టోబర్లో ఇటలీలోని రోమ్ నగరంలో గియూసో కాంటే అధ్యక్షతన. 17వ సమావేశం 2022 నవంబర్లో ఇండోనేషియాలోని బాలి ప్రాంతంలో జోకో విడోడో గారి అధ్యక్షతన. 18వ సమావేశం 2023 సెప్టెంబర్లో ఇండియాలోని న్యూఢిల్లీలో జరగనుంది మోదీ గారి అధ్యక్షతన. సో ఇక్కడ చూడండి, ఈ శిఖరాగ్ర సమావేశాలు అనేవి ఫస్ట్ ఉన్నటువంటి ఓ 5 సమావేశాలు. నెక్స్ట్ అదేవిధంగా 2020 నుండి జరిగినటువంటి సమావేశాలు, అధ్యక్షులు జరిగిన ప్రాంతాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. 17వ G20 సదస్సు 2021 డిసెంబర్ 1 నుండి 2022 నవంబర్ 30 వరకు జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య థీమ్ వసుదైక కుటుంబం, ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు. ఈ G20 17వ సమావేశం ప్రాధాన్యతలు గ్లోబల్ హెల్త్ ఆర్కిటెక్చర్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్, సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. ఓకే, ఇవి G20 సమావేశాలు, G20లో గల దేశాలకు సంబంధించిన సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.